అలాగే ఆర్థిక బాధలు ఉన్న వారికి ఏ మంత్రం చదువుకోవాలంటున్నారు? మంత్రాలు అనేవి చదవడానికి మనకి అర్హత సంపాదించుకోవాలి. ఒక మంత్రం చదవాలంటే గురువు వద్దకు వెళ్ళి మంచి శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో అనుకూలమైనటువంటి దీక్ష తీసుకొని ఆ మంత్రాన్ని ఉపదేశించుకొని ఆ ఉపదేశ మంత్రాన్ని చదువుకోవాలి. ఇప్పుడు బియాక్షరమైనటువంటి మంత్రాలకు కూడా మనం పక్కకు పెట్టేస్తే శ్లోకోక్తాలు ఉన్నాయి, చాలా శ్లోకాలు ఉన్నాయి. ఎటువంటి శ్లోకాన్ని మనం ఎప్పుడు పఠించేయాలి, దానివల్ల ఎటువంటి లాభాలు కలుగుతాయి, సింపుల్గా చెప్తున్నాను మీకు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణే నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణే నమోస్తుతే. ఈ మంత్రాన్ని నిరంతరం పారాయణ చేయండి. పారాయణ చేసేటప్పుడు సెల్ ఫోన్లో మాట్లాడుతున్నాం, కార్ డ్రైవింగ్ చేస్తున్నాం, బండి నడుపుకుంటున్నాం, ఇష్టమైనట్టుగా తిరుగుతున్నాం, ఇతరత్ర పనికిరాని చోట ఉంటూ ఈ మంత్రాన్ని చదవడం వల్ల ప్రయోజనం ఏమాత్రం ఉండదు. ప్రశాంతంగా మీరుండి అమ్మవారిని మీ కళ్ళలో నిలుపుకొని, అమ్మా నాకు ఈ దరిద్రంతో బాధపడుతున్నాను కాబట్టి నా ఈ దరిద్రం నుంచి విముక్తి కలగడానికి నువ్వు చెప్పినటువంటి ఈ మంత్రాన్ని, నువ్వు తల్లి నువ్వు ఉపదేశించిన మంత్రాన్ని నేను ఈ శ్లోకాన్ని పారాయణ చేస్తున్నాను తల్లి అని చెప్పేసి నిర్మలమైన మనస్సుతో దాదాపుగా ఏకరూపకంగా అమ్మవారిని మనసులో పెట్టుకొని గట్టిగా సంకల్పం చేసి రోజు ఈ మంత్రాన్ని మీ శక్తి కొలది మీరు ఈ యొక్క శ్లోకాన్ని పారాయణ చేయండి. తప్పకుండా ఈ యొక్క దరిద్రం నుంచి బాధపడే అవకాశం ఉంటుంది. దరిద్రం అంటే ఏంటి? రోగం కూడా దరిద్రమే, పని ఒత్తిడి దరిద్రమే, లేనిపోని వ్యాపకాలు దరిద్రమే, అనుకోని అలవాటు దరిద్రమే, చెడ్డ స్నేహితులు దరిద్రమే. ఇవన్నీ అనేక రకాల దరిద్రాలు మనకు ఉన్నాయి. వాటి నుంచి నీ మనసుని దుష్కర్మల నుంచి మంచి కర్మల వైపు నడిపించేదే దరిద్ర విముక్తి అంటారు దాన్ని. అది తప్ప ధనం ఒక్కటి మాత్రమే దరిద్రం అనుకోవడము అది మీ దరిద్రం, దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఆ విషయాన్ని మీరు గుర్తెరగండి. దరిద్రాలు అన్నింటి కూడా దూరం చేయడానికి మీకు మీరుగా ఉన్నత స్థితికి రావడానికి చేసేటువంటి మార్గంలో ఉపయోగపడుతుంది శ్లోకాలు తప్ప. ఈ శ్లోకం వల్ల ఆకాశం లేదు, డబ్బు మాత్రం మీకు వర్షాధారంగా మీ ఇంట్లో కూర్చున్న విషయాన్ని మీరు నమ్మవద్దు. అలాంటి వ్యక్తులు చెప్పిన 100% జాబ్, 100% గ్యారంటీ అని చెప్పి జాతకాలు చెప్తామని చెప్పినా అది నమ్మకూడదు. దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఏ ఒక్క వ్యక్తి కూడా తర్వాతను పూర్తిగా మార్చలేదు, తర్వాతటువంటి స్థితిని మాత్రము మీకు అనుసరించుతూ ఈ మార్గంలో వెళ్ళడానికి ఒక ప్రమేయాన్ని, ఒక మార్గాన్ని ఇస్తుంది జ్యోతిశాస్త్రం తప్ప మీ పూర్తి కర్మను నివృత్తి చేసేటువంటి అవకాశం మాత్రం లేదు. సూచన కనబడుతోంది, ఇక్కడ నుంచి మీరు ఒక ఊరికి వెళ్ళాలి. ఆ ఊరికి వెళ్ళడానికి కావాల్సినటువంటి మార్గాన్ని అనేక రకాలుగా ఉంటాయి. ఎక్కడ ఏ మార్గం సరైనది అని చెప్పేది మాత్రమే, సూచన మాత్రమే జ్యోతిశాస్త్రం. అటువంటి శాస్త్రాన్ని నమ్మడం తప్ప 100% జాబ్ గ్యారంటీ, ప్రేమ వివాహాలు అవుతాయి, మీ భార్యాభర్తలు కలిసి ఉంటారు, విదేశీయానం ఉంటుంది, 100% ఎట్టి పరిస్థితుల్లో చేయలేరు, చేయకూడదు, చేయడానికి సాధ్యం కాదు. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. సూచన ప్రాయంగానే ఈ రోజు మంచి రోజు, ఈ ప్రయత్నం మొదలెట్టండి, తప్పకుండా ఫలితం వస్తుంది. మీ కర్మ 50%, తల్లిదండ్రుల ఆశీస్సులు 20%, మీ పుణ్యకర్మల అభివృద్ధి 20%, 10% భగవంతుని ప్రార్థించండి. ఈ 100% కావాల్సినటువంటి స్థితిని కలిగించడానికి ఒక మార్గాన్ని అన్వేషించి మీకోసం చెప్పేది జ్యోతిశాస్త్రం తప్ప ఈ యొక్క శ్లోకాల వల్ల మీకు డైరెక్ట్గా వర్షం కరుస్తుంది, ధనం వస్తుందన్న విషయాన్ని తర్వాత నమ్మకండి. మీ యొక్క మనసుని ఎటువైపు వెళితే లగ్నం చేస్తే మంచి పనులతో మనం ముందుకెళ్తాము, ఏ మంచి పని వల్ల మనకు అనుకూల శుభం ఏర్పడుతుంది, భగవంతుడు ఎక్కడ మనకు శుభాన్ని కలిగిస్తాడు అనేటువంటి మార్గాన్ని చెప్పడానికి మీరు వెళ్ళడానికి ఉపయోగపడేదే శ్లోకం కానీ మంత్రం కానీ. కాబట్టి ఈ శ్లోకాన్ని నిరంతర పారాయణ చేయండి. మీరు అనేక రకమైన సమస్యల్లోంచి మీరు బయటపడేటువంటి మార్గాన్ని చూసుకోండి, తప్పకుండా సఫలమవుతోంది. భగవంతుడు నమ్మిన వాడికి ఎప్పుడు కూడా చెడు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉండదు. స్వరూపమైనటువంటి సాక్షాత్ నారాయణ స్వరూపుడైన ఆ వ్యక్తి తప్పకుండా మనకు సేవ చేయడానికి, మనకు సేవ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన సేవను అందుకోవడానికి మనము అనేక ప్రయత్నాలు చేయకపోవడమే మన దౌర్భాగ్యము, మన దరిద్రము. కాబట్టి ఆ స్వామివారి సేవను అందుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. మంచి ఫలితాన్ని తప్పకుండా ఈ శ్లోకం ద్వారా మీరు పొందవచ్చును. తప్పకుండా ఈ యొక్క శ్లోకాన్ని ఎప్పుడూ పారాయణ చేయండి. స్వామివారిని నిశ్చలంగా మనసులో నిలబెట్టుకొని, అమ్మవారిని నిలబెట్టుకొని నిశ్చలమైనటువంటి తత్వంతో మీరు ఆ శ్లోకాన్ని పఠన చేయండి. తప్పకుండా మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము,
శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఈ 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాట్లు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సరిదిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తానన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి రామార్పణం.